మణిపూర్ ఎందుకు కాలిపోతుంది? మణిపూర్లో అంత ఘోరాలు అరాచకాలు జరుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు నోరు మెదపడం లేదు? మణిపూర్లో కేవలం క్రైస్తవులే టార్గెటా? అసలు గొడవకు కారణం ఏంటి? అసలు మణిపూర్ రాష్ట్రం అంతా క్రైస్తవ్యంలోకి ఎలా మారింది? అసలు మణిపూర్ రాష్ట్ర చరిత్ర గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుని గురించిన శ్రేష్టమైన సంగతులు మన సహోదరులకు ప్రయోజనం గనుక మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో మీ బాధ్యతను నెరవేర్చండి. మణిపూర్ భారతదేశంలో ఎంతో అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని జ్యువెల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని ప్రజల పూర్వీకులు పురాతన చైనా ప్రాంతాల నుండి వలస వచ్చారని చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే చైనా వాళ్ళు మణిపూర్ వాళ్ళను చిన్న బ్రాహ్మణులు అని పిలిచేవారంట. వీరు మంగోలియా తెగలకు చెందినవారని ఇంకొంతమంది అంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా మూడు తెగలవారు: మెయిటీ, నాగ, ఇంకా కుకి. ఈ తెగల్లో మెయిటీ వారు నగరాల్లో ఉంటే, నాగ ఇంకా కుకి తెగల వారు మాత్రం కొండల్లో గిరిజనులుగా జీవిస్తారు. అసలు మణిపూర్ పుట్టుపూర్వతరాలు మనం గమనిస్తే బ్రిటిష్ పాలనకు ముందు మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, ఇంకా బర్మా ఇవన్నీ రాజుల పాలనలో ఉండేవి. ఆ తర్వాత కాలక్రమేణా వారు ప్రత్యేకించబడ్డాక మెయిటీ తెగ ప్రజలకు మాత్రం వారి దేవుళ్ళు ఇంకా పూయా అనే మత గ్రంథం ఉండేది. కానీ కుకీ మరియు నాగా ట్రైబ్స్ వాళ్ళు మాత్రం ప్రకృతిలో ప్రతిదాన్ని మొక్కేవారు. ఇలా ఉండగా 18వ శతాబ్దంలో శాంతిదాస్ గోసాయ్ అనే వ్యక్తి మెయిటీల మత గ్రంథం అయిన పూయాను తగలబెట్టించి వారి దేవతల విగ్రహాలు లేకుండా చేసి వారిని హిందుత్వంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. వారి గ్రంథాలు లేకపోవడంతో మెల్లిగా మణిపూర్ రాష్ట్రం వైష్ణవ హిందుత్వంలోకి మారిపోయిందని చరిత్ర చెబుతుంది. తర్వాత కొంతకాలానికి 19వ శతాబ్దంలో విలియం పెట్టిగ్రూ అనే క్రిస్టియన్ మిషనరీ కొండల్లో ఉండే నాగా ట్రైబ్ వారికి విద్య, వైద్యం అందించి వారికి క్రీస్తు ప్రేమను గురించి చెప్పారు. ఆ తర్వాత అనేక మంది మిషనరీస్ నాగా, కుకి ఇంకా మెయిటీ ప్రాంతాల్లో చేసిన సేవను బట్టి ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో 80% క్రైస్తవులే ఉన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా క్రైస్తవులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇది మణిపూర్ రాష్ట్ర చరిత్ర. ఇలా ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో సడన్గా కుకీలకు, నాగాలకు ఉండే ట్రైబల్ స్టేటస్ మాకు కూడా కావాలని మెయిటీ తెగవారు కోరుకోవడంతో గొడవ మొదలైంది. అది ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిపోయిందంటే స్పెషల్ స్టేటస్ గొడవ కాస్త మతపరమైన గొడవగా మారి క్రైస్తవ మందిరాలను, మనుషులను కాల్చి తగలబెట్టి చంపేంత భయంకరంగా మారింది. ఇంఫాల్ ప్రాంతంలోని క్రైస్తవ నాయకుల లెక్కల ప్రకారం 250 చర్చిలు కాల్చివేయబడ్డాయి. అనేక మంది మందిరాలు లేక, ఇల్లు లేక రోడ్లపైన కొండల్లోనూ ఉంటున్నారు. అక్కడే ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పిల్లలకు చదువు లేదు, కరెంట్ లేదు, తినడానికి కనీసం తిండి కూడా లేకుండా అవస్థలు పడుతున్నారు. అనేక మంది మనుషులు ఇరువైపులా చనిపోయారు. మణిపూర్లో ప్రస్తుతం 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ను ఆపేశారు. ఇండియాకు ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చిన మేరీకోమ్ లాంటి సెలబ్రిటీస్, ఇంకా అనేక మంది మొత్తుకున్న కేంద్రం కనీసం ఈ విషయంపైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇదంతా కావాలనే చేస్తున్నారు, న్యూస్ బయటకు రాకుండా ఆపుతున్నారు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా కావాలనే చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. ఎవరేమన్నా అనేక మంది మిషనరీలు ఆ రాష్ట్రం కోసం, అందులోని ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసి వారిని ప్రభు కోసం సంపాదించారు. అటువంటి రాష్ట్రం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటం చాలా బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభువు ఆ ప్రాంతాన్ని దర్శించాలని మనమందరం ప్రార్థన చేద్దాం.